హాయ్ అందరికి, ఈరోజు రవ దోశ చేసుకుందామండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి దోశలు. టిఫిన్ కి ఏమి నానబెట్టకపోతే అప్పటికప్పుడే చేసుకునే దోశలు అండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్ రవ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి నేను. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఎలా క్రిస్పీగా ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి నేను. కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. పక్క కొలతలతో చేయండి. దానికోసం నేను ఒక కప్పు రవ తీసుకున్నాను, బొంబాయి రవ, సూజీ అంటారు కదా ఆ రవ. ఇక్కడ హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి. దీనిలో జీలకర్ర వేస్తున్నా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలండి. మరి వాటర్గా కలుపుకోవాలి, పలచటి మజ్జిగలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నా. ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే హాఫ్ టీ స్పూన్ జీరా. ఇప్పుడు మిర్చి వేస్తున్నా, మిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి పల్లీలో. ఇప్పుడు 2 పెద్ద టమాటోస్ కట్ చేసానండి, అది వేస్తాను. టమాటో ఉడికే వరకు ఉడికించుకుందాం. దీనిలోనే చిన్న ముక్క చింతపండు, సాల్ట్, పసుపు, చిన్న అల్లం ముక్క, ఇంకా టమాటోస్ ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను, చల్లగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం. ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసాను, ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీనిలో శనగపప్పు మినపప్పు వేస్తున్నా, ఇంకా ఆవాలు జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నా, కొంచెం ఇంగువ, 2-3 కరివేపాకు, ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, మన దోశ బ్యాటర్ 15 మినిట్స్ నుంచి నానుతుందండి. ఇప్పుడు చిక్కబడింది, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. టోటల్ 1 లీటర్ అంతా వాటర్ పడుతుందండి. ఇప్పుడు మనం దోశ వేసుకున్నాక కూడా ఇలా తిప్పుకొని ఇలా పైనుంచి వేసుకోవాలండి. మనకి కింద నుంచి తీసుకోవద్దు పిండి, ఇలా పైనుంచి వేసుకోవాలి. ఫస్ట్ ఇలా తిప్పుకొని ఇలా పైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం మన దోశ. ఎందుకంటే ప్యాన్ తీసుకున్నామండి, ప్యాన్ వేడైంది. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ప్యాన్ కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా వాటర్ తీసుకోవాలి, టిష్యూతో తుడుచుకోవాలి. కంపల్సరీ ప్రాసెస్ చేయాలండి, లేకుంటే దోశ క్రిస్పీగా రాదు. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వాటర్
ఇలా కలుపుకుని వేసుకోవాలండి. ఇప్పుడు పై పై వాటరే తీసుకుని వేసుకోవాలి. అప్పుడు ఇలా పైనుంచి వేసుకోవాలి. ఎదుగండి, దోశ వేసానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు నెయ్యి అన్న బట్టర్ అన్న వేసుకోవచ్చు అండి. నెయ్యి అన్న బట్టర్ అన్న అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి దోశని. ఎదుగండి, ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్యాన్ మొత్తం ఫ్లేమ్ మొత్తం తిప్పుకోవాలండి. ఒక చోటే పెట్టద్దు, దోశ మొత్తం కాలాలి. అందుకనే ప్యాన్ అటు ఇటు తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది దోశ. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశ వేసేటప్పుడు తొందర పడద్దండి. ఇప్పుడు మొత్తం కాలే వరకు అసలు ఏం కలపదు దోశని. అలా మొత్తం వేపులో కాల్చుకోవాలి. ప్యాన్ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎదుగండి, ఫ్రై అయిందండి దోశ. సెకండ్ వేవ్ తిప్పుకుంటున్నాం. ఎదుగండి, దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎదుగండి, దోశ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి. దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసాను, అది వేస్తున్నాను. మనం బ్యాటర్ వేసుకుందాం. మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. కింద నుంచి ఇలా కలుపుకుని పైన వాటర్ వేసుకోవాలి. అంతే. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అన్న బట్టర్ అన్న అప్లై చేసుకోవాలి. ఆయిల్ బట్టర్ లేకుంటే ఘీ అన్న అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై అవనియాలండి దోశని. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తుంది దోశ. ఎదుగండి, ఒక సైడ్ కాలిందండి దోశ. మెల్లిగా సెకండ్ వేగ్ కూడా తిప్పుకోవాలి. అంతే. గన్ పౌడర్ చల్లుకుందామండి. ఇడ్లీ పొడి ఎందుకంటే ఇదో గన్ పౌడర్ వేసిన దోశ తిప్పుకోవద్దండి. ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, అన్ని దోశలు ఇలా వేసుకుందాం. నేను రెండుసార్లు ఫెయిల్ అయ్యానండి రవ్వ దోశ చేసేటప్పుడు. అప్పుడు నాకు తెలిసింది దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేసుకోవాలి, దోశ ఫ్రై అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తుందండి దోశలు. ఇప్పుడు ఇక్కడ నేను 1 లీటర్ పైనే వాటర్ వేసానండి బ్యాటర్లో. అలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వేయాలండి దోశలు. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఇలా ట్రై చేయండి.
వండాను. మూడు వెరైటీ దోశలు చూపించానండి, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఇంకా పొడి దోశ. ఇలా మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ చేసుకోవచ్చండి. ఇంట్లో మసాలా దోశ కూడా చేసుకోవచ్చండి, రవ దోశతో ఆలు మసాలా వేసి దోశలో వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.